Pawan Kalyan Tech Information. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం మన మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఆన్లైన్లో మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చో చాలా సులభంగా అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే అమెజాన్ లాంటి యాప్స్ మనకు ఉంటాయన్నమాట. సో అటువంటి దాంట్లో మీరు ప్రోడక్ట్ని సేల్ చేసి మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మీరు చూడండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మీరు చూసినట్టయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ యాప్ పేరు ఏంటంటే మీషో యాప్ అనేది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు దీన్ని పొందగలుగుతారనమాట. ఫ్రెండ్స్, దీని ద్వారా మీరు చాలా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేసి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. చాలా జెన్యున్గా ఇది మనకి పేమెంట్ అనేది ఇస్తుందన్నమాట. మీరు చేయాల్సిన పని కూడా నేను ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీకు ఇది అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేను యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీషో యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసేదానికంటే ముందే మీకు పక్కన కనిపిస్తుంది, ఓపెన్ చేసే కంటే ముందు మీరు దీన్ని రిజిస్టర్ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అంటే ఏం లేదు, మీ మొబైల్ నెంబర్తో మీరు సైన్ అప్ అవ్వాలి. ఆ తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. తీసుకున్నాక మీరు లోపలికి వెళ్ళిపోతారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా లోపలికి అనేది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను 3 స్టెప్స్ మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే దీంట్లో ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ 5 అనేది ఉందిగా ఫ్రెండ్స్, ఇది మనకి ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మిడిల్లో ఉంది ఆర్డర్స్ అని. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత చూసుకున్నట్టయితే చివర మనకి అకౌంట్ అని ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 3 విధాలుగా మనం దీంట్లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అకౌంట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది ఏంటంటే ఎంటర్ రిఫరల్ కోడ్. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి ఈ విధంగా వస్తుంది. మీరు రిఫరల్ కోడ్ ఇచ్చినట్టయితే మీకు ఒక 50 రూపీస్ అనేది బెనిఫిట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఫస్ట్ చేసే ఆర్డర్ ఏదైతే ఉందో, సో మీ ఆర్డర్కి ఒక 50 రూపీస్ అనేది మీకు బోనస్ లాగా వస్తాయన్నమాట. తగ్గుతాయి, మీరు చేసే పర్చేసింగ్ ఏదైతే ఉందో దానికి తగ్గుతాయి అనమాట. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీకు బహుశా మీకు ఎంటర్ రిఫరల్ కోడ్ అని రాకపోవచ్చు. ఎందుకంటే మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఇటువంటిది రాదు. తర్వాత మీరు రిఫరల్ కోడ్ ద్వారా చేసుకుంటేనే మీకు యూజ్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక 50 రూపీస్ అనేది సేవ్ అవుతాయి కదా, అప్ టు 10% అని ఉంది. సో మీరు మ్యాక్సిమం వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీకు ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. తర్వాత రిఫర్ అండ్ అని ఎర్న్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీని గురించి మీకు పూర్తిగా చెప్తా. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ మై బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది. సో దీని గురించి కూడా మీకు తెలుసుకోవాలి. మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలనేది ఇక్కడ కూడా చెప్తా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఆర్డర్గా చెప్తా ఉంటా, దీని తర్వాత ఏం చేస్తే మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తా. ఇక్కడ మనకి 2 విధాలుగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు ప్రోడక్ట్ని సేల్ చేసి మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఒకటి. తర్వాత 2nd వచ్చేసి ఏంటంటే మీ రిఫరల్ లింక్ ద్వారా వేరే వాళ్ళు ఆన్లైన్లో ఆ ప్రోడక్ట్ను సేల్ చేయడం కానీ లేదంటే వాళ్ళు ఆ పర్చేస్ చేయడం కానీ చేస్తుంటే మీకు వచ్చే మనీ గురించి 2 విధాలుగా నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ముందుగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డైరెక్ట్గా మీరే ప్రోడక్ట్ని సేల్ చేయొచ్చు, అది ఎలాగో కూడా చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెన్స్ అని టైప్ చేస్తున్నాను. ఇక చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ప్రోడక్ట్స్ అనేది వస్తున్నాయన్నమాట. ఇక్కడ మనం తక్కువలో చూడండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టీషర్ట్ అనేది 159 రూపీస్కి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పైన 177 అని ఉంది. ఈ టీషర్ట్ని మీరు సేల్ చేసి మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ 171 రూపాయలు ఉందంటే మీరు ఈ టీషర్ట్ని 500కైనా అమ్మొచ్చు, 400కైనా అమ్మొచ్చు, లేదంటే 600కైనా, మీ ఇష్టం. మీకున్న అవైలబిలిటీని బట్టి మీరు దీన్ని వేరొకరికి అమ్మొచ్చు అనమాట. అది ఎలాగూ
ఇప్పుడు చూద్దాం. సో మీకు వచ్చే మార్జిన్ ఎంత అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ 77 ఉంటే మీకు దీంట్లో కొంచెం మార్జిన్ అనేది మీరు ఉంచుకొని, మీరు చెప్పే కదా ఇక్కడ 177 ఉంది, మిగతా అమౌంట్ మీరు యాడ్ చేసుకొని 500 రూపీస్కి అనేది మీరు అమ్మచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోబోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ టీ షర్ట్స్ అనేది మనకు కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేద్దాం. ఈ విధంగా ఆన్లైన్లో చాలామంది అర్న్ చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకి టీ షర్ట్స్ అనేది వచ్చాయి. ఇందులో కూడా ఉంటాయన్నమాట డిఫరెంట్. సో మనకి నచ్చిన టీ షర్ట్ తీసుకుందాం. సో ఇక్కడ ఇలా ఒకటి వచ్చింది. సో ఈ టీ షర్ట్ చూడండి బాగుంది. సో ఇప్పుడు ఈ టీ షర్ట్ కనుక మీరు అమ్మాలనుకుంటే వేరొకరికి, ఇక్కడ షేర్ నవ్ అని ఉంది కదా, షేర్ అని వాట్సాప్ అని, సో దీని మీద క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ 1 ఇమేజ్ అని ఉంది, షేర్ టెక్స్ట్ అని ఉంది. సో ఈ రెండు మనకి ఇక్కడ ప్రిపేర్ అవుతుంది అనమాట, ఇమేజ్ అండ్ టెక్స్ట్ మనకి సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఎవరికి పంపాలని అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక పర్సన్కి ఇక్కడ పంపుతాను అనమాట. ముందుగా మనం ప్రోడక్ట్ అనేది ఈ విధంగా అవతల వ్యక్తికి ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇంట్రడ్యూస్ చేసినాక ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ అలాగే డీటెయిల్స్ అనేది ఉంటుంది. చూసుకుంటాడు, నచ్చితే మీకు చెప్తాడు. సో నాకు కావాలి అని అంటే మీరు ఇప్పుడు దాన్ని ఇతనికి సేల్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కదా మనం అమ్మాలనుకుంది. సో దీని మీద మనం అతనితో డిస్కౌంట్గా మాట్లాడుకొని, సో ఎంతకి మీరు ఇవ్వాలనుకుంటున్నారో మాట్లాడుకొని దాన్ని మీరు అమ్మచ్చు. దీని మీద మళ్ళీ ట్యాప్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రోడక్ట్ అయితే 177 అని ఉంది. సో షిప్పింగ్ ఛార్జెస్ 70 రూపీస్ అనమాట. సో అదనంగా 70 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు దీన్ని యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ మీరు చూస్ సైజ్ అని ఉంది. సో మీరు సెలెక్ట్ చేసుకోండి ఎల్ ఐఎమ్ లార్జ్ అని. తర్వాత ఇప్పుడు మనం పేమెంట్ అనేది చేస్తాం అనమాట. చెక్అవుట్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ప్రోడక్ట్ డీటెయిల్స్ మనకి ఈ విధంగా వస్తాయి చూడండి. ప్రోడక్ట్ ఛార్జెస్ వచ్చేసి 177 రూపీస్. అలాగే సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జెస్ ఏం లేదు. తర్వాత ఫస్ట్ ఆర్డర్ కింద మనకి 35 రూపీస్ వచ్చింది. ఎందుకంటే మనం చేసే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మనకు ఒక 20% మనం వస్తుందని ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా. సో అట్లా మనకి 35 రూపీస్ అనేది ఇక్కడ వచ్చింది. తర్వాత ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ మీరు రిఫరల్ ద్వారా చేస్తున్నట్టయితే, అంటే మీరు ఒకరికి రిఫర్ ఉన్నట్లయితే మీకు ఇంకా డిస్కౌంట్ ఉంటుంది అనమాట. 10% డిస్కౌంట్ ఉంది కదా, సో అప్ టు 50 రూపీస్ వరకు. సో ఆ డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా నేనైతే ఆ రిఫరల్ చేయలేదు, వీడియో చేయడం కోసం చూపిస్తున్నాను కాబట్టి. సో నేను అదైతే చేయలేదు. తర్వాత ఇక్కడ వితౌట్ షిప్పింగ్ 142 రూపీస్ అనమాట, అంటే మనకి మైనస్ చేశారు. ఇది టోటల్గా 142 రూపీస్ అయింది. సో షిప్పింగ్ ఛార్జెస్ 70 రూపీస్, టోటల్ 212 అంటే 212 రూపాయలకి మనకి ఇది వస్తుంది అనమాట టోటల్గా. సో మనం ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే, ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి యాడ్ న్యూ అడ్రస్ అని ఉంది. సో ఇది మనం క్లిక్ చేయాలి, యాడ్ న్యూ అడ్రస్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. సో ఆ అడ్రస్ ఎవరిదంటే మీరు కొత్తగా ఎవరికైతే చేస్తున్నారో, అంటే మిమ్మల్ని అడుగుతారు కదా నాకు ప్రోడక్ట్ కావాలని. సో వాళ్ళ అడ్రస్ అనేది ఇవ్వాలి, మీది కాదు. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది ఆ పర్సన్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కస్టమర్ నేమ్ ఇవ్వండి, తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వండి, తర్వాత హౌస్ నెంబరు, అలాగే స్ట్రీట్, కాలనీ, తర్వాత సిటీ, స్టేట్ అవన్నీ ఇచ్చి మీరు డీటెయిల్స్ అనేది సేవ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డీటెయిల్స్ అని ఇచ్చాక సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ ల్యాండ్మార్క్, సిటీ, పిన్ కోడ్ కరెక్ట్గా డీటెయిల్స్ ఇస్తే ఇది ఆ వ్యక్తికి వెళ్తుంది అనమాట. తర్వాత అతను క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే మీకు అమౌంట్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసామన్నమాట. ఈ విధంగా అడ్రస్ ఇచ్చాక ప్రొసీడ్ అనే బటన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది, సో అలాగే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో మీ ఈమెయిల్ అడ్రస్, నేమ్ ఇవ్వండి. ఇచ్చాక సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసినాక ఫ్రెండ్స్ మనకి సెండర్ డీటెయిల్స్ అనేది, సో మనం ఎవరికైతే పంపిస్తున్నామో సో అతని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో అతని నేము అలాగే ఫోన్ నెంబర్ రాసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అయిపోయింది. తర్వాత ప్రొసీడ్ అనే బటన్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. చేస్తే ప్రోడక్ట్ డీటెయిల్స్, ఫైనల్ ఛార్జెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. టోటల్ ప్రైస్ వచ్చేసి 180 రూపీస్ అనమాట. ఇక్కడ మనకి చూడండి, ఎంటర్ ఫైనల్ అమౌంట్ కలెక్ట్, ఎంత కలెక్ట్ చేసుకోమంటారు అంటే మీరు డెలివరీ బాయ్ అక్కడికి వెళ్తారు కదా, సో అతను ఎంత కలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను 500 రూపీస్ అనేది ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చినట్లయితే మనకి కింద కనిపిస్తుంది చూడండి, 318 అంటే 318 రూపీస్ అనేది మనకి మార్జిన్గా మిగులుతుంది. 182 రూపీస్ అనేది వేలకి వెళ్తుంది అనమాట. సో అది వాళ్ళు అమౌంట్ అక్కడ పే చేసినట్టయితే మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రోడక్ట్ని సేల్ చేసుకొని మీరు ఆన్లైన్లో మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇది ఒక ప్రాసెస్.
తర్వాత మనకి థర్డ్ ప్రాసెస్ అని చెప్పాను కదా, సో మూడు విధాలుగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇట్లా రిఫరెన్ ఎర్న్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, తర్వాత ప్రోడక్ట్ని మీరు సేల్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు సేల్ చేసిన ప్రోడక్ట్కి ఎంత మనీ వస్తుంది, సో కమిషన్ అనేది ఎట్లా అనేది కూడా మనం ఇక్కడ ఆర్డర్స్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంత టార్గెట్ సేల్స్ అని ఇట్లా ఇచ్చారు చూద్దాం. ఇక్కడ మోర్ అనే బటన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే రిటర్న్ చేసిన దానికి లెక్కలోకి ఉండదండి. మీ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినాక మళ్ళీ రిటర్న్ చేస్తే అలాంటి వాటికి లెక్కలోకి తీసుకోరు. సో డైరెక్ట్గా వాళ్ళు ప్రోడక్ట్ని కొన్న తర్వాతనే ఇది మీకు కమిషన్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ టార్గెట్ 1, 2, 3, 4, 5 ఇచ్చారు. సో ఇవి ఎట్లా అంటే టార్గెట్ 1 వచ్చేసి ఏంటంటే మీరు 2000 రూపీస్ అనేది సేల్ చేస్తే అంటే ఒక ప్రోడక్ట్ని అని, సో వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్లో 2000 రూపీస్ వరకు మీరు అమ్మి కొనిపిస్తే మీకు ఒక 4% అనేది ఆ 2000లో మీకు కమిషన్ అనేది వస్తుంది. సో మీరు ఎంతైనా అమ్మవచ్చు, 2000 అప్ అంటే ఎక్కువ అమ్మినా కానీ మీకు 4% అనేది కమిషన్ వస్తుంది. తర్వాత టార్గెట్ 2లో 5000 రూపీస్ కనుక మీరు అమ్మిస్తే మీకు 6% అనేది కమిషన్ వస్తుంది. అలాగే టార్గెట్ 3లో 10,000 రూపాయల ప్రొడక్ట్స్ మీరు అమ్మి పెడితే మీకు 8% కమిషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఒకవేళ టార్గెట్ 5 చూసుకుంటే 50,000 రూపీస్ కనుక మీరు సేల్ చేసినట్టయితే మీకు 12% అనేది కమిషన్ అనేది వస్తుంది. మీరు అమ్మి పెట్టిన ప్రోడక్ట్స్ మీద మీకు ఒక 12% కమిషన్ ఈ విధంగా వస్తుంది అనమాట. సో మీరు మార్జిన్ తీసుకోవడమే కాకుండా మీరు ఎక్స్ట్రా కమిషన్ కూడా దీంట్లోంచి పొందొచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీరు రిఫర్ చేయడం కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. రిఫర్ అండ్ ఎర్న్ గురించి తెలుసుకుందాం. తర్వాత మీకు ప్రోడక్ట్ సేల్ చేసేది కూడా చాలా ఇంపార్టెంటే, ముందైతే ఇది తెలుసుకోండి. ఇక్కడ మీరు రిఫర్ అండ్ ఎర్న్ అనేది కదా దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది చూడండి రిఫరల్ కోడ్, ఇది నా రిఫరల్ కోడ్ అనమాట. మీలో ఎవరికైనా రిఫరల్ కోడ్ కింద కనిపించినట్టయితే ఈ రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేసుకోండి, నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఇది అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టాప్ 2 ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఏదైనా సరే షేర్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకి మనీ అనేది ఎలా జనరేట్ అవుతుందో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 20% ఆఫ్ సేల్స్ అని ఉంది. దేనికి? ఆన్ ఫస్ట్ 5 ఆర్డర్స్, అంటే మీరు ఫస్ట్ 5 ఆర్డర్స్కి మీరు చేసేదానికి 20% డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది. తర్వాత ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీకు 5% అనేది వస్తుంది ఫస్ట్ 6 మంత్స్కి. మీకు మీరు వాళ్ళు ఎన్ చేసే అంటే లింక్ను మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళు ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా మీకు ఒక 5% కమిషన్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత 8 మంత్స్కి మీకు 6 మంత్స్ తర్వాత 8 మంత్స్కి మీకు 1% అనేది వస్తుంది సేల్కి. ఈ విధంగా మీకు ఇక్కడ కమిషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా డిస్కౌంట్ అనేది ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్కి వస్తుంది. మీరు మనీ అనేది ఎర్న్ చేసినాక ఏం చేయాలంటే ఇక్కడ మై బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ యొక్క అకౌంట్ నెంబర్ ఇవ్వండి, తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అనమాట ఇవ్వండి ఇక్కడ, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి సబ్మిట్ చేసినట్టు తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ యాడ్ పాస్బుక్ ఆర్ చెక్ ఫోటో అని ఉంది, సో మీరు పాస్బుక్ ఇమేజ్ తీసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మై పేమెంట్స్ అనేదిగా, ఇదేంటంటే మనకి పేమెంట్స్ అనేది చేసిన తర్వాత వస్తుంది అనమాట. మీ ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ ఇవన్నీ మనకి ఎప్పుడు యాడ్ అవుతాయంటే అది కూడా చూపిస్తా. మీరు చేసిన వెంటనే అవ్వదు, ప్రోడక్ట్ అవతల వ్యక్తి ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో సో అప్పుడు వస్తుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్నింగ్, ఇది రిఫర్ చేయడం ద్వారా చేసే ఎర్నింగ్ అనమాట. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఒక బెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది తీసుకోకుండా పొందండి.